లింక్ లేదు. నిజం ఎందుకు? దేవుడైతే స్టాచ్యూ కదా, మనం ఆయనకి మొక్కుతాము, అక్షంతులు వేసి దండం పెట్టుకొని వస్తాం. కరోనాకి మనం అలా చేస్తామా? లేదు. కాబట్టి దానికి దీనికి లింక్ ఉండదు. కరోనా అంటే వైరస్, అది బ్యాక్టీరియా, ఏం తీయదు. ఒకసారి వెళ్తే ఇంకా దేవుడు ఎవరి లక్ష ఒక్క పీ ఒక్కరికి వస్తే ఇంక అందరికీ అంటిస్తారు కదా. కాబట్టి ప్లస్ ఇప్పుడు నీకు వస్తే మా అందరికీ నువ్వు అంటిస్తావు, అంటిస్తే ఇంకా దేవుడు మనల్ని రక్షించలేడు. ఆ కరోనా బెల్ట్కి తీలేరు. అండ్ ఆఫీసర్స్, ప్రైమ్ మినిస్టర్స్, డాక్టర్స్ అందరూ వచ్చి నిన్ను చూస్తారు, నన్ను చూస్తారు. అండ్ దాన్ని బట్టి మనకి డీటెయిల్స్ కూడా వస్తాయి పక్క వాళ్ళకి. ఒక్కరికి వస్తే ఇంకా మిగతా వాళ్ళందరికీ జనాలు వస్తారు. కరోనా అంటే ఎక్కడి నుంచి పుట్టింది? అక్కడ చైనా, చైనా నుంచి పుట్టే అది ఎక్కడికైనా వెళ్ళగలదు. అది అంటే అదొక గాలి, గాలి అంటే ఎక్కడైనా ఉంటుంది. అది కూడా ఎలా? ఒక అబ్బాయి బ్యాట్ని తింటే వచ్చింది. బ్యాట్ అంటే ఈ బ్యాట్ కాదు, ఫ్లయింగ్ బ్యాట్. దాన్ని తింటే గబ్బిల్లం, గబ్బిల్లం తింటే ఆ గా అసలు తను బతకలేదు, చచ్చిపోయాడు. కాబట్టి ఆ గాలంతా రోడ్ అన్ గాలిలో స్ప్రెడ్ అయిపోతే అదంతా వచ్చింది. మధ్యలో మాట్లాడద్దు. కాబట్టి దేవుడికి ఆ కరోనాకి లింక్ అసలు లేదు. కరోనా అంటే సర్కిల్ ఉంటుంది, దానికి ముళ్ళు కూడా ఉంటాయి. దేవుడికి ముళ్ళు ఉంటాయా? దండలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను హోంవర్క్ రాస్తున్నాను, నువ్వు మధ్యలో చెప్తుంటే నేను నీకు చెప్తున్నా అంతే. అదొక బ్యాక్టీరియా లాంటిది కాదు, అవి వైరస్. వైరస్ అంటే మనకి కళ్ళు కనిపించదు. ఇప్పుడు గాలి మనకి కనిపిస్తుందా? లేదు. దాన్ని పట్టుకోగలమా? లేదు. పట్టుకుంటే మనకి కోసుకుంటుంది ఫ్యాన్. కాబట్టి మనం చూడలేము, మనం పట్టుకోలేము కూడా. ఎందుకంటే మామూలుగా కూడా మనం పట్టుకోలేము. అదొక సీక్రెట్ లాంటిది, దాంట్లో ఏదో ఉంది, వృక్షం, మాయా వృక్షం లాంటిది. మనకే సేవ అవ్వాలి. పక్క వాళ్ళకి వచ్చిందని మనం వాళ్ళని పట్టుకోకూడదు. ఇప్పుడు ప్లస్ మనం ఇంట్లో బతికిపోయాం, లే మనం ఇప్పుడు సపోజ్ బయటికి వెళ్ళిపోతే వచ్చేసి ఉంటుంది. అక్కడ వాళ్ళంతా బంగ్లాదేశ్ వాళ్ళు అందరు ప్రైమ్ మినిస్టర్స్ కూడా అక్కడ భయపడుతున్నారని, ఎవరి ఇంటి నుంచా బయటకు వెళ్ళట్లే. నువ్వు ఒక్కడు వెళ్తున్నావు, పాల ప్యాకెట్ తీసుకోవడానికి పోతున్నావు, అండ్ పాలు తేవడానికి కూడా పోతున్నావు. ఇలా మనం ఆర్డర్స్ చేసుకుంటారు రాగు, వాళ్ళకి కూడా భయం కదా. కాబట్టి ఎవరికైనా ఒకరికి ఉంటుంది భయం అనేది. ఒక్కరికి వస్తే భయం, ఇంకా అందరికీ వస్తుంది భయమే. ఇంట్లో ఏదైనా చేసుకోండి, ఏదైనా యాక్టివిటీస్ చేసుకోండి, లేకపోతే ఏదైనా టీవీ చూసుకోండి. ఏదొకటి ఇంట్లో మనకి ఏది ఏది ప్రమాదమో దాన్ని మనకి ఏ ప్రమాదమో దాని దగ్గరికి మనం వెళ్ళకూడదు. రావాలని కూడా వెళ్ళకూడదు. కావాల్సిన తెలిసినా కూడా వెళ్ళకూడదు. తెలిసి వెళ్ళామనుకో మనకి నిజంగా శిక్ష పడుతుంది. అండ్ ఎవరికి రాకుండానే నీకు వస్తుంది. నువ్వు తెలిసే బయటికి వెళ్తావు ఇప్పుడు, అప్పుడు నీకు వస్తుంది. అర్జెంటు పని కావాలంటే వెళ్ళచ్చు. తెలిసి వెళ్ళావనుకో నిజంగానే నువ్వు బతుకున్నావా? అక్షరంగా ఇంకుండవు. దేవుడు నేను సేవ అయితే చాలు కాదు, ఇక్కడ ఇండియాలో ఉండే వాళ్ళంతా సేవ అయ్యారు. అది రాలేదు, ఎందుకంటే ఇక్కడ చాలా ఎండలు ఉన్నాయి, ప్లాంట్స్ కొని పెరగట్లేదు. కానీ వాటర్ తెప్పించుకొని వాళ్ళు పోస్తున్నారు. మనం తాగే వాటర్ అన్నీ ప్లాంట్స్కే పోసి పెడుతున్నారు. చాలా ఎండ ఉన్నాయి, ప్లాంట్స్ కూడా ఎండిపోతాయి కదా. కాబట్టి ఉన్న వాటర్నే వాళ్ళు ట్యాంకర్స్లో చాలా నింపి వేస్తున్నారు.
ఎందుకు ముగితే అని పెడుతున్నాను. ఇక్కడ అమ్మ వీళ్ళు ఒక్కళ్ళు కాదు తీసేది, చాలా మంది తీస్తారు ఇలాంటి వాళ్ళు. సో మనం కరోనా నుంచి ఏ విధంగా రక్షణ పొందాలి, ఏం చేస్తే కరోనా నుంచి మనం సేవ్ చేసుకోగలం? ఇంట్లో ఉండడము బెస్టే అండ్ బయటకు వెళ్ళడం బెస్టే. కాబట్టి మనకి తెలిసిన తెలకపోయినా కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. తెలియకపోతే వాళ్ళ పిల్లలు వాళ్ళు చెప్పుకుంటారు. పెద్దోళ్ళకైతే తెలుసు, కానీ వాళ్ళు కొంతమంది వెళ్ళారు. బంగాళాదేశ్లో ఒక 10 మంది మదర్స్కి తెలుసు, కానీ బయటికి వెళ్ళారు. కాబట్టి వాళ్ళకి కరోనా వచ్చింది కాబట్టి ఇక్కడ హాస్పిటల్ ఉంది కదా, వేరే హాస్పిటల్ అని అక్కడ బంగ్లాదేశ్లో వైశాంగ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ జాయిన్ చేస్తే డాక్టర్స్ ఏం చెప్పారంటే, మీ ఒక్కరికి వస్తే మేము ఇంకా రక్షించలేము, వాళ్ళు ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా వాళ్ళు బతకారు, ఇంకా చచ్చిపోతారు అని న్యూస్లో కూడా వస్తుంది కొంతమందికి. అది మనకి రాదు బంగ్లాదేశ్. సో మనం కరోనా ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్? ఫ్రూట్స్ తినచ్చు, వెజిటబుల్స్ తినచ్చు, ఎగ్స్ తినచ్చు. కానీ ఇప్పుడు తెలిసింది మనకు చికెన్ తినకూడదు, మటన్ తినకూడదు. లేదు తినకూడదు. సో చిల్డ్రన్ ఏం చేయాలి? కానీ రోజు తినకూడదు. ఓన్లీ 1 వీక్ అయిపోయింది అనుకో, నెక్స్ట్ తినాలి. అలా తింటే మంచిది. శానిటైజర్తో కడుక్కోవాలి అండ్ గ్లౌజ్లన్నీ వేసుకోవాలి. ఇదన్నా వేసుకోవాలి, మాస్క్ ఆర్ గ్లౌజ్, శానిటైజర్స్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఫుడ్ కూడా మనకి ఇంపార్టెంట్. శానిటైజరు, గ్లౌజులు, మాస్క్స్ ఎందుకు మనకి హెల్ప్ అవుతాయంటే, కరోనా వస్తుందేమో అని కొంతమంది ఇస్తారు మనకి మాస్క్. దానివల్ల మనం రక్షించుకుంటాము. మనకి ఐడియాస్ వస్తే దాన్ని తొందరగా వాడుకుంటేనే వస్తాయి. ఇప్పుడు మనలా ఇప్పుడు నేను ఎందుకు మంచిగా చెప్తున్నానో నాకు తెలీదు. టీవీ చూడడానికి నాకు చాలాసేపు అవుతుంది, 10 అవర్స్ చూస్తా. కానీ నాకు తెలిసింది కరోనా వస్తుందని. చిన్నప్పటి నుంచి నాకు అసలు తెలీదు డెంగ్యూ ఫీవర్ అంటే నాకు తెలుసు ఇప్పుడు, అండ్ కరోనా వైరస్ అంటే కూడా నాకు తెలుసు. చాలామంది ఫీవర్స్తో రోడ్డు మీద కూర్చొని చావబడుతున్నారు. కావాలన్న అబ్బాయి తెలిసి బయటకు వస్తున్నారు కాబట్టి పోలీసులు బ్లడ్ వచ్చేలాగా కొడుతున్నారు. కాబట్టి కరోనా వచ్చినా కూడా మనం ఒక్క ప్రైమ్ మినిస్టర్ చెప్తే ఇంక ఇంట్లోనే ఉండాలి. స్కూల్ స్టార్ట్ అయిందని వెళ్ళడం కాదు, టీచర్స్ చెప్పే రూల్స్ కూడా వినకూడదు. గవర్నమెంట్ ఆర్డర్ చెప్పేదే వినాలి, ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఇండియా చెప్పేదే వినాలి, లేకపోతే మన గుండెలు చెప్పేదే వినాలి, లేకపోతే మన న్యూస్ చెప్పేదే వినాలి. అంతే, ఆ నాలుగు దాంతో మనం సేవ్ అవుతాం. అదెందుకు గవర్నమెంట్ ఏం చెప్తారు, మనం మంచిగా చేస్తే మనం సేవ్ అవుతాం, బతుకుతాం కూడా. ఇలా గవర్నమెంట్ మాట ఎవరు రే ఏం వద్దురా అని ముందు కొట్టుకుంటా వద్దు అని విన్నాను అనుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు, ఏదో ఒకటి చేసుకోవచ్చు. కానీ ఒక్కటి మనకి ఇంపార్టెంట్, న్యూస్ అండ్ మాస్క్ అండ్ గ్లౌస్ అండ్ శానిటైజర్.